సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఈస్ షాన్వి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు. ఈ రోజు ఆయనతో మాట్లాడతారు. సార్, గ్రామకంఠం భూములు అంటే ఏంటి? గ్రామకంఠం భూములు అంటే ప్రతి గ్రామాల్లో కొన్ని భూములు మటుకు అక్కడ ఆల్రెడీ విలేజర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఆ భూములు వాళ్ళకే పర్మనెంట్. అయితే కొంతమంది దాంట్లో గ్రామకంఠం అంటే సర్వే లేని భూములు గ్రామకంఠ భూములు అంటారు. జనరల్గా సర్వే ఉన్న భూముల్ని ప్రైవేట్ భూములు అంటారు. ఈ దీని మీద 1929 నుంచే అప్పుడు ఆ రోజులోనే సర్వే చేయడాలు మొదలైనవి. అయితే ఈ గ్రామకంఠం అనేది ప్రతి యావత్ భారతదేశంలో ప్రతి గ్రామాల్లో కొంత భూములు, అది ఏంటంటే ఆ భూములు ఆ రోజుల్లో నిజామ్స్లో ఉన్నప్పుడే కొంతమందికి ఆ రోజులోనే భూములు ఇచ్చేశారు. ఆ భూముల్లో సర్వే నెంబరు లేకుండానే వాళ్ళు గ్రామాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అయితే అప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ మన ప్రభుత్వాలు ఏం చేసిందంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక నిషేధం పెట్టింది, ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టింది వీళ్ళన్నీ కూడా ఈ గ్రామకంఠ భూములని. అయితే దీని మీద ఒక కేసు జరిగింది ఆంధ్రప్రదేశ్లో, విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2015. ఆమె ఏం చేసిందంటే ఆమె అక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్రామకంఠ భూముల దగ్గర ఆమె నివసిస్తుంటే వాళ్ళు ఎప్పుడైతే నిషేధం పెట్టారంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. ఇది గ్రామకంఠది అంటే ఈ భూములు ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు, ఇది ప్రభుత్వ భూములు అని ఎప్పుడైతే చెప్పారో ఆమె అంటది నేను కొన్ని 10 సంవత్సరాల నుంచి నేను ఉంటుంటే ఆ భూమి నేను ఎందుకు అమ్ముకోకూడదు, అది ఎందుకు కూడా నేను నిషేధ భూములు ఎందుకు పెట్టారు, అది నిషేధం తొలగించాలి అని చెప్పి ఏపీ హైకోర్టులో ఒక రిట్ వేసింది. రిట్ వేసిన తర్వాత హైకోర్టు ఏం చేసింది, దాన్ని విచారించిన తర్వాత 2019 డేట్ రాసుకోండి, 29/9/2015 నాడు ఒక జీవో పాస్ అయింది. జియో ఎంఎస్ నంబర్ 361 డేటెడ్ 29/9/2015 ఆ రోజున ఒక జీవో పాస్ చేసింది మన హైకోర్టు నుంచి. ఆ హైకోర్టులో చెప్పిన తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవోలో ఏం చెప్పినంటే ఈ గ్రామకంఠంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి నిషేధాన్ని తొలగించింది. ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మార్ట్గేజ్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అని పెట్టింది. అంతకు ముందర 2014 ఉమ్మడి రాజేంద్ర ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అప్పుడు గ్రామకంఠం అది కూడా అప్పుడు నిషేధంలో ఉందన్నమాట. అప్పుడు 2015 ఈ యొక్క కేసు జరగడం వల్ల అప్పుడు 2015 ఈ దీన్ని ప్రొహిబిటెడ్ లిస్టులోంచి తొలగించడం జరిగింది. గ్రామకంఠం అంటే ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, గ్రామాల్లో యావత్ భారతదేశంలో ఎక్కడైనా సరే గ్రామాల్లో కొన్ని భూములు ఉంటాయి. ఆ భూములకి ఏంటంటే ఆ భూముల్లో అసలు సర్వే నెంబర్లు ఉండవు. సర్వే నెంబర్లు ఉండకుండా ఎక్కడెక్కడ నుంచో వేరే ప్లేసుల నుంచి కూడా జనం వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. కన్స్ట్రక్షన్ కూడా ఇల్లు కూడా కట్టేసుకున్నారు. ఇల్లు కూడా కట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ప్రభుత్వం ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్లనే వచ్చిన ఇబ్బంది. ఇది వెంటనే తొలగించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 2015 ఒక కేసు అయితే జరిగింది, సెన్సేషనల్ కేసు. ఆ కేసులో ఈ అమ్మాయి విజయలక్ష్మి అమ్మాయి కేసు గెలిచింది. అప్పుడు వెంటనే అక్కడ అప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే జీవో పాస్ చేసిన తర్వాత ఆ జీవో ప్రకారంగా ఈ ప్రొహిబిటెడ్ లిస్టులోంచి తీయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే 2015 తర్వాత ఎవరైనా సరే గ్రామకంఠంలో భూముల్లో సర్వే లేని వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే వాళ్ళు అమ్ముకోవడానికి అధికారాలు ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందర చాలామంది చాలా ఇవ్వరేమో చాలా బాధపడ్డారు. తర్వాత వాళ్ళకు కూడా ఎక్కడైతే వచ్చిన వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈ గ్రామకంఠంలో సర్వే లేని వాళ్ళు కూడా బాట సింగారం అని చెప్పి ఇప్పుడు హయత్ దగ్గర ఉంది మహేశ్వరం, ఇక తెలుసుకొచ్చే మన వికారాబాద్, ఈ కొన్ని ప్లేసుల్లో అక్కడ కూడా గ్రామకంఠంలో కొన్ని భూములకి సర్వే నెంబర్లు లేవు. సర్వే నెంబర్లు లేకపోయినా సరే అక్కడ కూడా ఎవడైనా ఈ భూముల్లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పింది. దీన్నే గ్రామకంఠం అంటారు.